हेलो अंडी, नमस्ते, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వీఆర్ ఎగ్జిక్యూటివ్. ఇవాళ ఏంటంటే మెయిన్ ఒక హెల్దీ రెసిపీ అండి. ఇది ఇంకా మామూలుగా పొటేలు కాళ్ళు ఉంటాయి కదా, పొటేలు కాళ్ళు సెపరేట్ చేస్తూ ఉంటారు. దాని మీట్ ఎండబెట్టుకున్న తర్వాత మీట్ ఉంటుంది కదా, ఎండబెట్టిన మాంసం ఉంటుంది కదా, దాన్ని సెపరేట్గా చేస్తుంటారు. సో అలా కాకుండా రెండు మిక్స్చర్స్ చేస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది. మా పిల్లలు చూసారా, చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళైతే ఫుడ్ని. ఓకే, సో నేను చెప్పాను కదా, ఇందులో ఏంటంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది అన్నమాట. రెడ్ మీట్లు అనేది ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్తో పాటు ఐరన్ ఎక్కువ ఉంటుంది. ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే మంచిగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. మా పిల్లలు అయితే మరీ అడిగి ఇష్టంగా చేసుకొని తింటున్నారన్నమాట. సో నేను దీంట్లోకి ఈ ఐ మీన్ ఒక్క కాళ్ళే చేస్తే దాన్ని పాయ అంటామన్నమాట. రెడ్ మీట్ అంటే పొటల్ని మాంసాన్ని ఎండబెట్టి చేస్తే దాన్ని రెడ్ మీట్ అంటారు. అందులో ఐరన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ప్రెగ్నెంట్ ఉమెన్కి అయితే ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ లాక్టేషన్ అంటే పాలిచ్చే తల్లులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది ది బెస్ట్ ఫుడ్ అనమాట, దీన్ని కానీ పెట్టినట్లయితే. సో దీని ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. ఒక కాలుని మూడుగా కట్ చేసుకున్నామండి. ఇది ఎక్కువగా చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకోకూడదు. చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నట్లయితే ఏమంటుందంటే, మనం తినేటప్పుడు ఆ చిన్న చిన్న ఎముకలు అనేది మనకి అన్నంలోకి తినేస్తామన్నమాట. అది కొంచెం డేంజరు. అలా కాకుండా ఇలా చేసుకోండి, పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకోండి. సో ఇది పచ్చి మాంసాన్ని ఎండబెట్టామన్నమాట. పసుపు ఉప్పు కలిపేసేసి ఎండబెట్టాము. ఎండబెట్టిన తర్వాత దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇది మాంసాన్ని పచ్చి మాంసాన్ని ఇలా ఎండబెట్టుకునేటప్పుడు పసుపు ఉప్పు ఖచ్చితంగా కలిపి ఎండబెట్టుకోవాలండి. మంచిగా ఎండ ఒక్క ఈ మధ్య నేను పసుపు కొమ్ములు ఎండబెట్టేదాన్ని కదా, ఐ మీన్ పచ్చి వాటిని ఈ దీంట్లో నేను ఎండబెట్టుకుంటాననే చూపెట్టాను నేను మీకు. అందులోనే ఎండబెడతామన్నమాట. దాంట్లో ఎండబెడితే ఏమవుతుందంటే మనకి ఈగలు రావు, దుమ్ము పడదు అన్నమాట. సో దానికోసమని దాన్ని నేను అలా వాడుకుంటానన్నమాట. సో చూపిస్తున్నాను చూడండి, ఒక కాలుని మూడు పీసెస్గా మాత్రమే నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకొకటి, ఇది ఆల్రెడీ మాంసాన్ని మనం ఒక కమ్మికి కుట్టేసి పెట్టుకుంటామన్నమాట. దాన్ని మళ్ళీ కొంచెం పెద్దవి ఉంటాయి కాబట్టి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. నేను కత్తిపీట అంటారు దాన్ని, మీరేమంటారు నాకు తెలీదు. దాన్ని కత్తిపీటతో అయితే నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి పెట్టుకున్నాను. సో దీన్ని వేడి నీళ్ళు కొంచెం బాగా వేసి ఇందులో నానబెట్టేసేసానండి. నానబెట్టేసేసి కొద్దిసేపు వదిలేసేసాను అనమాట. ఎందుకంటే దాంట్లో ఉన్న కొంచెం స్మెల్ లాగా వస్తుంది లైట్గా. అది ఎండు మాంసం ఎండింది అంటే పచ్చి మాంసం ఎండిందంటే కొంచెం స్మెల్ లాగా వస్తుంది అనమాట. సో దానికోసం నేను మంచిగా దాన్ని కడిగేసుకుంటున్నాను నీట్గా. అవి ఇవి రెండు కడిగేసేసే ముందుగానే ఉడకబెట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది చాలా కొంచెం గట్టిగా ఉంటుందండి, మాంసం అనేది గట్టిగా ఉంటుంది. ఎందుకంటే బాగా ఎండబెడతాం కదా. ఈ కాళ్ళు కానీ ఏమంటుందండి, ఏమవుతుందంటే ముందే మనము పొటల్ని కట్ చేస్తాము కదా, కాళ్ళు సెపరేట్ చేస్తారు కదా. దీన్ని ఏం చేస్తామంటే మంట మీద, కొంతమంది బయటను సంథింగ్ ఏదో ఇలా చేస్తారు తెలియదు నాకు. ఇంకొకటి ఏంటంటే మేమైతే కట్ల మీద కాల్చామన్నమాట. ఈ కాళ్ళని కాల్చేసేసి దాని మీద ఉన్న బొచ్చంతా కాల్చేసేసి ఒక అది ఐ మీన్ వెట్ చేసుకున్న దాంట్లో మేము వేలాడదీసేసాము. సో ఒక 5 డేస్ అలానే ఉంచేస్తామన్నమాట. ఉంచేసిన తర్వాత దాన్ని కట్ చేసి ఇప్పుడు కూర చేస్తున్నాం. దీన్ని చూసారా, నేను మటన్ రెడ్ మీట్ డ్రై అయిన రెడ్ మీట్ని అండ్ ఇది పొటేల కాళ్ళని రెండు వేసి మిక్స్ చేస్తున్నాను అన్నమాట. చేసి చేస్తున్నాను కానీ ఇంకొకటి లేదు మనకి, ఈ మాంసము ఎండిన మాంసం లేకుండా కాళ్ళతోనే చేసుకోవాలంటే ఓన్లీ కాళ్ళ పులుసునే మనం పాయ అంటాము. అది లైక్ సంగటి కానీ ఇడ్లీలో కానీ చాలా చాలా బాగుంటుంది అన్నమాట. నేనైతే ఇదైతే రెండు మిక్స్చర్స్ అయితే చేస్తున్నాను. మా పిల్లలు బాగా ఎక్కువ ఇష్టపడి తింటారనమాట. సో మనకు కావాల్సిన నీళ్ళు వేసేసుకొని దాంట్లోకి నేను పింక్ సాల్ట్ వాడుతున్నానండి. అంటే రెగ్యులర్గా మా ఇంట్లో వాడేది పింక్ సాల్ట్ అనమాట, హిమాలయన్ పింక్ సాల్ట్. అది చాలా బాగుంటుంది అనమాట, హెల్త్ కన్నా మంచిది అది. సో అదైతే వాడుతున్నాను. పసుపు నేను ఈ మధ్య చేశాను కదా, అంటే పసుపు పచ్చి పసుపు కొమ్మల్ని కట్ చేసి ఎండబెట్టి పసుపు తీసాను అని ఒక వీడియో కానీ చేశాను నేను మీకు. ఆ పచ్చి పసుపు నేనే వాడుతున్నాను. సో ముందే మనం పసుపుని అయితే ఉడకబెట్టి అట్లా చేసేదానివల్ల దాంట్లో ఉన్న కెరోటిన్ అనేది పోతుందన్నమాట. సో అలా కాకుండా ఇలా వాడుతుంటే చాలా మంచిగా దాంట్లో ఉన్న బెనిఫిట్స్ అయితే మనము పొందొచ్చు. సో నేను ఇప్పుడైతే కుక్కర్లో ఉప్పు పసుపు వేసేసి లిడ్ పెట్టేస్తున్నాను. మినిమం నేను దానికైతే 5 విజిల్స్ అండి,
ఫైవ్ విజిల్స్ కంపల్సరీ పెట్టాలన్నమాట. ఎందుకంటే అది చాలా హార్డ్గా ఉంటుంది కదా, సో దానికోసం ఫైవ్ విజిల్స్ కంపల్సరీ అన్నమాట. సో దీనికోసం నేను ఇంకొకటి ఏంటంటే ఈ రెడ్మీట్లోకి నేను చపాతి చేయాలనుకుంటున్నాను. చపాతి ఆల్రెడీ నేను ఇంతకుముందు చూపెట్టాను కదా, సో ఇప్పుడు మళ్ళీ చేసి చూపిస్తున్నాను చూడండి. దీనికోసం నేను గోధుమ పిండి అనేటివి ఒక మూడు గరిటెలు తీసుకున్నాను అన్నమాట. గోధుమ పిండితో పాటు నేను సద్దపిండి ఒక గరిటె తీసుకున్నాను, ఒకటింకాలు ఇంకొంచెం వేస్తాను. ఒకటింకాలు గరిటె రాగిపిండి తీసుకున్నాను. మూడు గరిటెలు గోధుమ పిండి, ఒకటింకాలు గరిటె సద్దపిండి, ఒకటింకాలు గరిటె రాగిపిండి తీసుకున్నాను. దీన్ని తీసేసుకునేసి దాంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తామన్నమాట. పింక్ సాల్ట్ యాడ్ చేసేసుకునేసి మనము వాటర్కు కొంచెంగా యాడ్ చేసుకునేసి కలుపుకోవాలన్నమాట. మరీ ఎక్కువ లూజ్గా ఉండకూడదు కదా, సో కన్సిస్టెన్సీని బట్టి మనం కొంచెం ఎంత కావాల్సి వస్తుందో దాన్ని బట్టి మనం అనేది కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే లాక్టేషన్ మదర్కి అని చెప్పాము కదా, ఎవరైతే పాలు ఇచ్చే తల్లులు ఉంటారో వాళ్ళు అనేది ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది అన్నమాట. వైటమిన్ B12, జింక్ అండ్ అదర్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఉంటాయండి దీంట్లో. వాళ్ళకి ప్రెగ్నెంట్ ఉమెన్కి, లాక్టేటింగ్ వాళ్ళకి అండ్ చిన్నపిల్లలకి, ఎవరైతే అనిమిక్తో బాధ రక్తహీనతతో ఎవరైతే బాధపడుతుంటారో వాళ్ళకనేది ది బెస్ట్ అన్నమాట. తొందరగా మనము రక్త హిమోగ్లోబిన్ శాతం పెంచుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ ఫుడ్ తీసుకున్నట్లయితే, అంటే వీక్లీ వన్స్ తీసుకోవాలి, లేదు అనుకుంటే మంత్లీ ట్వైస్ తీసుకున్నా బెటర్ అన్నమాట, నో ప్రాబ్లము. ఇలా కానీ మీరు తీసుకున్నట్లయితే సో డెఫినెట్లీ అనేది ఐరన్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వండి, డెఫినెట్లీ రిజల్ట్ ఉంటుంది. మీరు వాడిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి, ఓకేనా. అంటే నేను రెసిపీస్ చేస్తున్నానండి, కానీ అదేంటంటే రొటీన్గా కాకుండా మనకి హెల్త్కి ఏదైతే అవసరం పడుతుందో దాన్ని మాత్రమే నేను చేస్తున్నాను అన్నమాట. ఓకే, ఇది అయితే డెఫినెట్లీ అందరికీ నచ్చుతుంది. అంటే మామూలుగా దీనికి లైక్ అది ఏంటంటారు, వేరే కాంబినేషన్ అయితే చేసుకోవచ్చు. నేనైతే చపాతీ చేస్తున్నాను, సో నేను ఈ కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నమాట. తెల్లగడ్డలు, అల్లం వేస్తున్నాను నేను ఇప్పుడు. తెల్లగడ్డలు కానీ క్వాంటిటీ అనేది చాలా తక్కువ వేయాలండి, మసాలాలు ఎక్కువ తినొద్దు అన్నమాట. మసాలాలు ఎక్కువ తినకుండా కొంచెం లైట్గా వేసుకొని తిన్నట్లయితే కొంచెం హెవీ తిన్నా కానీ కడుపులో మంట అలాదంటా ఏమి ఉండదు అన్నమాట. సో కొంచెం మనం దేనికన్నా నాన్ వెజ్ చేసుకునేటప్పుడు కొంచెం మసాలాలని తగ్గించండి, ఓకేనా. ఇంకొకటి ఏంటంటే నేను ఓన్లీ అల్లం, వెల్లుల్లి అండ్ లవంగం ఇవి ఉన్నాయి కదా, లవంగం ఒక ఫైవ్ వేసాను, చెక్క చాలా తక్కువ వేసాను అన్నమాట. ఇవే అండి దీనికి వాడే ఇంగ్రీడియంట్స్. తర్వాత మామూలు కారం, ధనియాల పొడి వేస్తారు, కొంతమంది కొబ్బరి గసాలు ఇంకేవేవో వేస్తారు, సోంపు మిరియాలు అవన్నీ వేస్తూ ఉంటారు. అసలు నేనైతే ఏం మసాలా అయితే అవన్నీ ఏం యాడ్ చేయను, జస్ట్ సింపుల్గా చేసేసుకుంటాను అన్నమాట. జస్ట్ ఇప్పుడు దీన్ని కోర్స్గా చేసుకున్నాం కదా, ఇది చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను కారపొడి, ధనియాల పొడి వేసేసుకుంటాను అన్నమాట. జస్ట్ ఎంత సింపుల్గా ఉందో అసలు అయితే చూసండి, నేను చూపిస్తాను మీకు ఎంత కన్సిస్టెన్సీ చేశాను నేను. వాటరీగా చేశాను అన్నమాట. అలా చేసినట్లయితే ఏమవుతుందంటే మనము మసాలా అనేది ఎక్కువ తీసుకోమన్నమాట. సో ఇప్పుడు నేను ఇది అల్లము, వెల్లుల్లి, చెక్క, లవంగం కోర్సుగా దంచుకున్న తర్వాత దీంట్లో కొంచెం ధనియాల పొడి, ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక జీలకర్ర వచ్చి 1/2 టేబుల్ స్పూన్ వేసాను. ఇది కారపొడి. దీని స్పెషల్ ఏంటంటే మేము ఈ మధ్య ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి కారపొడి తెప్పించామండి. టేస్ట్ అయితే సీరియస్లీ చాలా బాగుందన్నమాట, కూరలు కానీ మంచిగా టేస్ట్ వస్తున్నాయి. సో దాన్ని అయితే మిక్సీకి అయితే రెడీ చేసుకున్నాము. ఈ లోపల నేను ఉడకబెట్టుకున్నాను కదా, ఈ ఉడకబెట్టుకున్న దాన్ని నేను మొత్తము అవి జల్లిగరెడితో తీసేసుకుంటున్నాను అనమాట. చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో. ఇదైతే ఇప్పటికే నాకు 3/4 అయితే ఉడికిపోయింది అనమాట. జస్ట్ దీనికి మసాలా అవన్నీ పట్టాలి కదా, అందుకోసమని నేను మళ్ళీ అయితే తిరమాత వేసేసుకొనేసి ఇంకొక 3 విజిల్స్ అయితే పెడతానమాట. సో నేను ఇది యాక్చువల్లీ చేసేటప్పుడు ఏమైందంటే ఆల్రెడీ ఉడికిపోయింది, 3/4 ఉడికిందని చెప్పాను కదా, చాలా అలా టేస్ట్కి అయితే తినేసాను నేను. దీనికోసం నేను చిన్న ఎరగడ్డలు ఒక 3 ఎరగడ్డలు కట్ చేసుకున్నాను. ఇది సెపరేట్గా కొంతమంది దీన్ని సూప్ లాగా తాగుతారండి, కానీ నేనైతే పక్కన పెట్టేసాను. ఎవరైనా తాగాలనిపిస్తే తాగుకోవచ్చు, కానీ దాంట్లో కొంచెం అదేంటి స్టిక్కీగా ఎముకల్లో ఉన్న గుజ్జంతా వస్తుంది, కొంచెం స్టిక్కీగా, అదైతే హెల్త్కి మంచిది నేను కాదండం లేదు, నేనైతే పక్కన పెట్టేశాను. సో దీన్ని తిరగమాతకి వేసుకుంటున్నాను అన్నమాట.
అది మోకాళ్ళ నొప్పులతో ఎవరైనా బాధపడుతున్నా, కొంతమంది అదేంది నాకు మోకాళ్ళలో గుజ్జిపోయింది అది ఇదని చెప్తుంటారు, అలాంటి వాళ్ళకి ఇది సూప్ తాగమని డాక్టర్ సజెషన్స్ ఇస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళకి ది బెస్ట్ అనమాట అది. సో నేను ఇప్పుడైతే ప్రెషర్ కుక్కర్ పెట్టేసేసుకొని ఆయిల్ వేసేసుకొని సాసవులు జీలకర్ర వేసేసి చేసుకుంటున్నాను అనమాట. దీంట్లో కిందకి నేను చిన్నరగడ్డలు, ఈ మధ్య నేను పండించాను చిన్నరగడ్డలు అని చెప్పాను కదా, అవి నాకు చాలా ఎక్కువ వచ్చాయి. నేను ఒక చోట దాన్ని గాలికి ఆరబెట్టేసేసానమాట, సైజ్ వచ్చి చాలా చిన్నవి వస్తాయన్నమాట ఇవి. సో దాన్ని నేను 3 ఎర్రగడ్డలు మాత్రం తీసుకున్నాను, సరిపోతుంది. కానీ నేను దీంట్లో టమాటా అయితే యాడ్ చేయనండి, ఎందుకంటే యాక్చువల్లీ నేను వేస్తాను, నా ఫామ్లో ఇప్పుడు టమాటాలు రాలేదన్నమాట. సో నేను ఏదైనా కర్రీ చేసేటప్పుడు టమోటాల ప్లేస్లో నేను చింతపండు వాడుకుంటాను, లైక్ ఏ పులుసు కూరలకన్నా దేనికైనా కానీ ఇప్పుడు లేదు కాబట్టి నేనేం వాడలేదు. సో ఇది కరివేపాకు ఏంటంటే టర్కీ వెరైటీ అండి, ఇదైతే కరివేపాకు మామూలుగా నాటుది కరివేపాకు అనేది కొంచెం పెద్ద పెద్ద లీవ్స్తో వస్తూ ఉంటాయి కదా, సో అలా కాకుండా ఇది వేరే వెరైటీ, చాలా చిన్న చిన్నవి వస్తాయి అన్నమాట ఆకులు. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి, దీని స్మెల్ అండ్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇంతకుముందు నేను ఏదో ఒక రెసిపీలో చేశాను, ఆ రోజు చెప్పాలనుకున్నాను మీకు, కానీ నేను అది స్కిప్ చేసేసాను, చెప్పలేదు, మర్చిపోయాను. సో ఇవాళ చెప్తున్నాను, అది చాలా బాగుంటుంది, చెట్టు కానీ చాలా చిన్నది. చూసారా నేను ఎంత లిక్విడ్గా చేసుకున్నానో మసాలా అనేది. నేనైతే ఇది కంప్లీట్గా వెయ్యనండి, దీంట్లోగానే నేను హాఫే వేస్తున్నాను అనమాట, ఎందుకంటే నాకు అది సరిపోతుంది. ఇప్పుడు యాక్చువల్లీ నేను నైట్ టైం చేస్తున్నాను అనమాట, ఇది నైట్ టైంకి చపాతి అండ్ ఇవి రెడ్ మీట్ చేస్తున్నాను అనమాట. ఇవి చేయడం కానీ కొంచెం పులుసు లూజ్గా చేస్తానమాట, వాటర్ కొంచెం లూజ్గా ఉన్నట్టు చేస్తాను. ముక్కలు ఎక్కువ తింటామన్నమాట, ముక్కలు ఎక్కువ తింటాము, ఈ పులుసు అనేది తగ్గించేస్తామన్నమాట. సో ఇలా అయితే మనము ఎక్కువ తిన్నా కానీ మనకి కడుపులో కొంచెం వికారంగా లేకుండా ఉండడం అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి నేను ఆ టైం గ్యాప్లో ఎన్నిసార్లు ఎత్తుకొని ఆ మీట్ తింటున్నాను, నాకైతే ఇది చాలా మంచిగా అయితే యూజ్ అయిందంటే బ్రెడ్ ఇంప్రూవ్మెంట్ అయితే చాలా బాగా వచ్చింది నాకైతే. సో అందుకని మేమేం చేస్తామంటే ఒక 1 మంత్కి కానీ 1 అంటే ఒక 6 మంత్స్ గ్యాప్ తీసుకుంటాను, ఎండ అయితే ఎప్పుడైతే మంచిగా వస్తూ ఉంటుందో ఆ టైంలో ఒక పొటైల్ని కట్ చేసేసుకొని మా బంధువులందరికీ తీసేసుకొని కొంచెం మిగులుతుంది కదా, ఆ టైంలో మేము కొంచెం అనేది మీట్ని అనేది డ్రై చేసేసుకుంటాం అనమాట, డ్రై చేసేసుకొని దాన్ని వాడుకుంటుంటాం అనమాట. దానివల్ల నాకే ఎగ్జాంపుల్ నా మీదే నేను ప్రయోగించుకున్నాను, ఇదైతే హిమోగ్లోబిన్ లెవెల్ అనేది చాలా మంచిగా అయితే పెరిగిందండి, సీరియస్లీ చెప్తున్నాను, నేను ఎక్స్పీరియన్స్తో దీన్ని చెప్తున్నాను. డెఫినెట్లీ మీరైతే ఫాలో అవ్వండి. ఇంకొకటి మంచి రెసిపీ అండి, నేను లివర్ కానీ చేశానండి, దీనికి ముందు చేశాను కానీ వీడియో అయితే నేను ఇంకా అప్లోడ్ అయితే చేయలేదండి. అది నేను అందులో ఏ విధంగా చేశాను దానివల్ల కానీ బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట. సో డెఫినెట్లీ మీరు ఫాలో అవ్వండి. నేనైతే మంచి కొన్ని అయితే హెల్దీ రెసిపీస్ అయితే పెడుతున్నాను. ఇది డెఫినెట్లీ అందరు ప్రతి ఒక్క ఇంట్లోని హిమోగ్లోబిన్ అంటే రక్తహీనతతో బాధపడుతుంటారు కదా, సో అలాంటి వాళ్ళకైతే ఇది మంచిగా అయితే యూజ్ అవుతుంది, హెల్ప్ అవుతుంది అన్నమాట. సో మీరు డెఫినెట్లీ ఫాలో అవ్వండి. సో నేను ఇదైతే పక్కన పెట్టేసాను, నేనైతే వాళ్ళ దాని మీద కొంచెం చూసారు పైన మెరుగు టైప్లో ఎంత వస్తుందో, కానీ హెల్త్కి అయితే చాలా మంచిది, సూప్ లాగా తాగొచ్చండి ఈ పైగా ఇప్పుడు వింటర్ సీజన్ కదా, మంచిగా ఉంటుంది అన్నమాట. దాంట్లో అయితే మీకు చూపిస్తూ ఉన్నా మధ్యలో తింటున్నా, నేమనుకోవద్దండి, అసలు అయితే అంత టేస్టీగా అనిపించింది అన్నమాట నాకు, అది మంచిగా అయింది. నేను సరిపడ నీళ్ళు అందులోకి వేసేసుకొనేసి ఇంకా పెట్టేసుకోవడమే అనమాట. దీన్ని 1-3 విజిల్స్ పాటు నేను ఉడికించుకుంటానండి, ఎందుకంటే ఇప్పుడు వేసిన మసాలాలనే పట్టాలి కదా. సో దానికోసం మా పిల్లోళ్ళు అయితే సీరియస్లో చెప్తాను, పిల్లోళ్ళు ఎవరైనా కానీ కొంచెం స్మెల్ అటుంది ఇట్లుంది అంటుంటారు, కొంచెం డిఫరెంట్గా స్మెల్ అయితే ఉంటుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. మా పిల్లోళ్ళు అయితే ఏది పెట్టినా తింటారండి. లాస్ట్లో కొంచెం గరం మసాలా అయితే నేను యాడ్ చేసిన చాలా తక్కువ అనమాట, నేనే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఈ గరం మసాలాని. యాక్చువల్లీ మనకి గరం మసాలా ఎలా చేయాలో తెలుసు ఉంటుంది, తెలియని వాళ్ళు కామెంట్ చేశారంటే నేను దాని ఆ లింక్ అయితే నేను మీకు షేర్ చేశాను. యాక్చువల్లీ ఇది అండి ప్రాసెస్ అనేది, ఒకసారి మీరు ట్రై చేయండి. నాకు తెలిసి ఇది ఇడ్లీలకు చాలా బాగుంటుంది, ఓన్లీ పాయ అంటే ఇడ్లీలే బాగుంటుంది, కానీ నేను చపాతీలో కానీ చేశాను, మల్టీ రోటీ కదా, మల్టీగ్రెయిన్ రోటీ అనమాట, చాలా చాలా బాగుంది, వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది అనమాట. మనం ఓన్లీ ప్రోటీనే తీసుకుంటున్నాం కాబట్టి చపాతీ 1 చపాతీ తీసుకుంటే ఆర్ 2 చపాతీస్ ఎనఫ్ అనమాట, మోర్ దెన్ ఎఫ్ అనేది అయితే. సో ఇదైతే మనకి చాలా వెయిట్ లైట్గా తీసుకున్న
ఉన్నట్టుంటుంది కాబట్టి ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటుంటే స్టమక్ అనేది చాలా ఎక్కువ సేపు ఫుల్గా ఉంటుంది కదా ఇది డైజెషన్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది ఈ కొత్తిమీర ఏంటంటే నేను ధనియాలు చూపిస్తున్నాను యాక్చువల్లీ మా ఫామ్లో ఇంతకు ముందు ధనియాలు పెట్టాను అన్నాను కదా అవి ధనియాలు వచ్చాయి చిన్న చిన్నగా వచ్చాయి నాకు ఇప్పుడు కూరకు కావాలని పీకేశాను అన్నమాట సో అదే నేను చూపిస్తున్నాను ధనియాలు కానీ అలా కానీ వాడేసుకోవచ్చు అనేసి ఫ్లేవర్ మంచిగా యాడ్ అవుతుందండి అలా వాడుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది మంచిగా యాడ్ అవుతుంది అన్నమాట సో డెఫినెట్లీ మీరు చూడండి ట్రై చేయండి డెఫినెట్గా నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఫార్మింగ్ చేస్తున్నాను అన్నాను కదా ఫార్మింగ్తో పాటు కొన్ని కుకింగ్ రెసిపీస్ కానీ చేస్తున్నాను అన్నమాట అవి మీరు ఫాలో అవ్వండి జస్ట్ ఈ ఛానల్లోనే నేను చేస్తున్న వేరే ఛానల్ అయితే లేదు ఈ ఛానల్లోనే నేను చేస్తున్నాను డెఫినెట్లీ మీకు హెల్త్ పరంగా మంచిగా అయితే అనిపిస్తుంది అన్నమాట 3 విజిల్స్ లిడ్ పెట్టేశాను కదా 3 విజిల్స్ అండి అంతే ఇది సో ఇది అండి టోటల్ ప్రొసీజర్ వచ్చి ఇది ఇంకొకటి ఏంటంటే నేను ఆల్రెడీ చపాతి పిండి కలిపి పెట్టుకొని ఉన్నాను కదా ఈ చపాతి పిండిని ఎలా మేక్ చేసుకోవాలి అంటే ఇంతకుముందు నేను చెప్పాను ఇన్ఫ్రారెడ్ స్టవ్ కొన్నాను మా ఇంట్లో అని చెప్పాను కదా ఈ ఇన్ఫ్రారెడ్ స్టవ్ ఏంటంటే నాకైతే వంటింట్లో చాలా మంచిగా అయితే యూజ్ అవుతుందండి ఇదైతే కింద ఒకటి స్టాండ్ టైప్లో ఉన్నాయి కదా నేను యాక్చువల్లీ దీన్ని కేక్ ప్రిపరేషన్ కోసం తీసుకున్నాను అన్నమాట లైక్ మనం డైనింగ్ టేబుల్ మీద కర్రీస్ పెట్టుకోవడానికి స్టాండ్స్ కదా ఇవి చిన్న స్మాల్ స్టాండ్స్ నేను ఇప్పుడు దీని మీద వాడుకుంటున్నాను అన్నమాట ఎందుకంటే ఇది డైరెక్ట్గా ఆ స్టవ్ మీద ఇన్ఫ్రారెడ్ స్టవ్ మీద పెడుతుంటుంటే ఆ ఫ్లేమ్ అనేది ఎక్కువ వచ్చి అది కొంచెం పెనం అనేది మాడుతుంది అన్నమాట సో అలా కాకుండా నేను ఆ స్టాండ్ పెట్టి ఆ స్టాండ్ మీద నేను ఈ పెనం పెడుతున్నాను సో మంచిగా అయితే వస్తుంది ఇక్కడ నాకు చపాతీ కర్ర చూసారా నేను ఈ మధ్య డెహ్రాడూన్ వెళ్ళున్నామండి అక్కడైతే నాకు భలే నచ్చింది ఇది సో అక్కడి నుంచి కొన్ని ఐటమ్స్ అయితే ఇంతకుముందు నేను సాల్ట్ వేసుకున్న డబ్బా చూపించాను కదా అది కానీ అక్కడి నుంచే తెచ్చుకున్నాను నేను బాగున్నాయి వుడెన్ ఐటమ్స్ అన్నీ అక్కడ ఎస్పెషలీ నాకు చపాతీ కట్ ఉంది కదా కట్టి అంటే చెక్క చపాతీ చెక్క అదైతే చాలా పెద్దది అనమాట చాలా పెద్ద చపాతీ చేసుకోవచ్చు దాంట్లో అయితే సో చిన్నయే నేను చేసేది ఆయన పెనం నాకు చెక్క అయితే చాలా పెద్దదిగా అయితే దొరికింది మంచిగా అయితే ఉందన్నమాట దాంట్లో మంచి బెస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకైతే ఓకే సో నేను ఫస్టే స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాను ఐరన్ ప్యాన్ పెట్టుకున్నాను సో ఐరన్ ప్యాన్ కానీ చాలా మందంగా ఉందండి అదేంటంటే వన్స్ కానీ ఐరన్ ప్యాన్ కానీ మందంగా అయ్యిందంటే చాలా తొందరగా అయిపోతుందండి హీట్ అనేది చాలా తక్కువగా అవుతుంది అన్నమాట ఎక్కువసేపు అయిపోతుంది ఇంకొకటి ఏంటంటే ఇది చపాతీ రుద్దిన తర్వాత మనం అందరికీ ఇలా తెలుసుంటుంది కదా కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకునేసి మధ్యలో మళ్ళీ ఫోల్డ్ చేసి రుద్దినట్లయితే మంచి సాఫ్ట్గా వస్తుంది ఇది అనేసి సో అలా ఇంకొకటి గోధుమలు ఇంతకుముందు చెప్పాను కదా గోధుమలు నేను ముడి గోధుమలు తెచ్చి ఎండబెట్టి దాని పౌడర్ చేసి ఎండబెట్టి జల్లి పెట్టుకొని దాన్ని స్టోర్ చేసుకొని దాంతోపాటు నేను గోధుమ పిండి ఏంటది గోధుమ పిండి సద్ద పిండి రాగి పిండి మిక్స్ చేసి నేను రోటీ చేసుకునేసి మల్టీగ్రెయిన్ రోటీ అని కానీ నేను చెప్పాను సో ఇప్పుడు ఈ దీని కాంబినేషన్ ఇది అన్నట్టు చూపిస్తున్నాను అన్నమాట నేను సో మీకు చూపిస్తున్నాను ఫాస్ట్గా చేసేస్తుంటే నాకు కొంచెం అక్కడైతే బ్రేక్ అయిపోతుంది అన్నమాట సో ఏమైతే అనుకోవద్దండి ఇది సో నేనైతే చేస్తున్నా దీన్ని ఇంకొకటి ఏంటంటే అవి మనం ఐ మీన్ అన్నీ తెచ్చుకొని ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఐ మీన్ ముడి ధాన్యం నుంచి పౌడర్ లాగా చేసుకున్నప్పటి నుంచి మనం మన చేతులతో మనం చేసుకుంటే అసలు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడండి సూపర్ అసలు అయితే సీరియస్లీ చెప్తున్నా అబ్బా ఏదో సాధించేసినాము అన్నట్లుంటుంది అన్నమాట దానికి ఓకే ఇంకా 2 సైడ్స్ ఆయిల్ వేసి కాల్చేసుకోవడమే అన్నమాట సో ఇంతకుముందు ఇది గోధుమలు అయితే అన్నీ మీ ఫామ్లోనే పండుతున్నాయి అనేసి కొంతమంది అన్నారు కానీ గోధుమలు అయితే కాదండి గోధుమలు అయితే నేను ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకున్నాను గోధుమలు ఎందుకంటే వాళ్ళు మన ఫార్మర్స్ కంటే ఇట్లా మేము ఫార్మింగ్ ఇట్లా అంటే వాళ్ళు మనకి కొంచెం ప్రైస్ కానీ తగ్గిస్తారు ఇంకొకటి అంటే జినైన్ ఉంటుంది అన్నమాట దాంట్లో ఎలాంటి పెస్టిసైడ్స్ అనేది కొట్టరన్నమాట సో ఎవరైతే పెస్టిసైడ్స్ కొట్టకుండా వాళ్ళు ఇట్లా చేస్తుంటారు ఓన్లీ మనకి పేడతో జీవామృతంతో పండించేటివి ఎవరైతే చేసి వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తేనే వాళ్ళని ఆర్గానిక్ ఫార్మర్స్ అంటారండి ఎవరంటే వాళ్ళని పట్టేసేసుకొని మేము ఆర్గానిక్ చేస్తున్నాము అది ఇది అని అంటారు అలా కాదండి ఇప్పుడు లైక్ మనకి అమెజాన్లో కానీ 24 మంత్ర అనేసి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి కదా అది సర్టిఫైడ్ అనమాట సర్టిఫైడ్ అయిన తర్వాతనే మనకి అవి సేల్కి అయితే పెడుతున్నారు కదా అమెజాన్లో నుంచి అలా అన్నమాట సో ఆర్గానిక్ ఫార్మర్స్ అనేది చాలామందిని ఉండాలి
ఉంటారు ఫార్మింగ్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి ఏదైనా చేస్తే ఇది ఇట్లనా అది ఇట్లనా అనేసి వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టేటట్లు మాట్లాడొద్దండి మీకు మీ వల్ల కాలేదు చేయలేకపోతున్నారు వదిలేసేయండి లీవ్ ఇట్ అంతేగాని ఇది ఇంతేనా ఇది ఇట్లనే అంటే వాళ్ళ కష్టం ఎంత ఉందో కదండి ఫార్మర్ అంత కష్టం ఎవరికీ లేదండి వాళ్ళనైతే దయచేసి హేళనగా మాట్లాడొద్దండి సపోర్ట్ చేయండి మీ వల్ల మీకు వీలైనంత వరకు ఓకేనా ఇదండి లాస్ట్ ఫైనల్ అయితే మనకి కర్రీ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చూడండి అసలు అయితే వాటర్ వాటర్ చూసారా నేను ఇక్కడ నేను ఆయనని పెట్టున్నాను చూడండి ఎంత బాగుందో కదా ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా